హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు చెప్పబోయే ఈ చిట్కాని ఖచ్చితంగా మీరు చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మొటిమల సమస్యతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అవి నల్లమచ్చలుగా మారిపోతాయి తర్వాత ఫేస్లో హోల్స్ గుంటలనేవి పడుతూ ఉంటాయి ఎంతో 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 బాధపడుతుంటారు అది చిన్న వయసు నుంచి నలభై ఏళ్ళ వరకు నలభై ఏళ్ళ వరకు కూడా బాధపడే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్నారు సో ఆ సమస్యకి తక్షణమే మంచి పరిష్కారంతో పాటు మీ ఫేసు చాలా రంగు మంచి రంగుతో క్లోగా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా పాటించండి బయట మందులేమి వాడకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ గొప్ప వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి అందుకు ముందుగా నేను పసుపుని తీసుకున్నాను ఈ పసుపు వచ్చేసి మన పసుపు కొమ్ముల్ని మిక్సీ పట్టించుకున్నది అనమాట దంచుకున్న పసుపు కూడా అనొచ్చు మేము దంచి దంచుకున్నాము అరకు నుంచి తెచ్చుకున్నాము ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములతో పసుపు పట్టించి మాత్రమే మీ ఫేస్కు వాడండి అది జ అది ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది పసుపుని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి పసుపుని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో అది ఏ చెంచాతో అయితే మనం తీసుకున్నామో అదే చెంచాతో అర టీ స్పూన్ తేనెని తీసుకోవాలి తేనె ఏదైనా పర్వాలేదండి పుట్ట పుట్ట తేనె అయినా పర్వాలేదు జనరల్గా మీరు తినే తేనైనా పర్వాలేదు ఏ తేనైనా పర్వాలేదు దాని తర్వాత ఇందులో ఏ స్పూన్తో అయితే మనం ఏ స్పూన్తో అయితే మనం తేనెను తీసామో అదే స్పూన్లో అర టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని అందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి మీరు ఇలా చేసుకో ఇలా వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పింపుల్స్ ఉన్న చోట కానీ ముఖమంతా కానీ అప్లై చేసుకోవచ్చు మగవారికి డౌట్ వస్తుందేమో పసుపు రాయటం వల్ల అవి రావేమో మరి ముఖం మీద ఎలాగా అని ఎక్కడ పింపుల్స్ ఉంటే అక్కడ ఈ యొక్క మిశ్రమాన్ని మీరు పెట్టండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తేనె రాయటం వల్ల జుట్టు ఎర్రపడుతుంది అని అంటారు అలా ఎప్పటికీ మాకు జరగలేదండి దానివల్ల భయపడాల్సిన అవసరమేమీ లేదు సో ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిపిన తర్వాత మొఖానికి చక్కగా అప్లై చేసుకొని ఒక ముప్పై నిమిషాలు ఫేస్ మీద ఉంచుకొని చక్కటి గోరువెచ్చని రెగ్యులర్ వాటర్ మీరు స్నానానికి ఏ నీళ్ళు అయితే వాడతారో ఆ నీళ్ళతో ముఖాన్ని శుభ్రపరచుకోండి ఆ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత మీరు సోపుని అప్పుడే వాడక్కర్లేదండి ఒక రెండు మూడు గంటల వరకు మొఖానికి సబ్బు ఏమి వాడకండి దాని తర్వాత చూడండి మీ ముఖం ఎంత బాగుంటుందో అలాగే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ టిప్ని మీరు మర్చిపోకుండా చాలామందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్